హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితరాజు వ్లాగ్స్. ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను, మీ లలిత. ఇది మామూలుగా ఆంధ్రాలో చాలా బాగా చేసుకుంటారు, ఎస్పెషల్లీ చిత్తూరు డిస్టిక్లో బాగా చేసుకుంటారండి. అదేనండి టమాటా కూర లేదా టమాటా గొజ్జు. సో ఫస్ట్ దీనికి మనము ఒక పౌడర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, కొంచెం వేరుశనగ పప్పు వేసి మిక్సీకి వేసి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని, ఆవాలు చిటాపట అనిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి, జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ నేను తీసుకున్నాను. దాంతోపాటు ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి స్కిప్ చేసి కారం పొడి కూడా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ సేమ్ దీనిలాగానే వస్తుందన్నమాట. సో వన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత పండు టమోటోల్ని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 8 నుంచి 10 టమోటోల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వాటితో పాటు కూరకు సరిపోయేటట్టు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనీయాలి. ఇక్కడ వాటర్ ఏమీ వేయకూడదు, ఎందుకంటే టమోటోలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వేయాల్సిన అవసరం ఏమీ లేదు. 2 నుంచి 5 నిమిషాలు టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి బాగా కలుపుకొని మనము టమోటా ముక్కలు మగ్గాయా లేదా అనేది చూసుకోవాలి. సో వన్స్ బాగా మగ్గిన తర్వాత మనము కొంచెం, మీకు లిక్విడ్గా కావాలనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ టైట్ అయింది కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంతే. మేమిద్దరమే కదా కాబట్టి ఎక్కువేం అవసరం లేదు లిక్విడ్గా, కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం చిక్కగానే చేసుకుంటున్నాను. దానికి ముందే కొంచెం టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని. సో ఉప్పు సరిపోయింది. సో తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మళ్ళీ బాగా ఉడికించుకుంటున్నాను. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కూర బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను, మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో అల్లం, వెల్లుల్లి, వేరుశనగలు, ఆ పౌడర్ని వేసుకుంటున్నాను. వేసుకొని కూర చిక్కగా అయ్యేంత వరకు ఒక 2 నుంచి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత గరం మసాలా కొంచెం వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. గరం మసాలా వేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ అట్లా వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన టమాటా గొజ్జు లేకపోతే టమాటా కూర రెడీ అయిపోయినట్టే. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇక్కడ కరివేపాకు లాస్ట్లో వేసుకుంటున్నాను, దాని ఫ్లేవర్ మొత్తం కూరకంతా ఉండాలి కదా మరి, అందుకే. ఇది అన్నంతో ముద్దతో చాలా బాగుంటుంది. సో ఎంజాయ్, బాయ్ బాయ్.